మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. శంభో శంకర హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యా మాతా కనకదుర్గాయ పూజిద్దయ, తుల్యాపుర భవానీ పూజిద్దయ. యా మాతా రేణుకా ఎల్లమ్మ తూజిద్దయ, రాజరాజేశ్వరి దేవత తూజిద్దయ. యా వనదేవతలు సమ్మక్క సారక్క తూజిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తూజిద్దయ, విఘ్నేశ్వర తూజిద్దయ. ఇప్పుడు మనం 2023 సంవత్సరం జనవరి నెల నుంచి పడితే డిసెంబర్ నెల దాకా సింహరాశి వారి జాతకం ఎలా ఉంది ప్రశ్న శాస్త్రం తీచిలకమ్మ. మరి జాతకం అలా విఘ్నేశ్వరుడు వచ్చిండు, సాయిబాబా వచ్చిండండి. సింహరాశి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది, 11 ఆదాయం ఉంది, 11 ఖర్చు ఉన్నది వారి జాతకంలో. స్త్రీలకైతే పురుషుల నుంచి ఫలితం ఉంటుంది, పురుషులైతే స్త్రీల నుంచి ఫలితం ఉంటుంది. చేసే పనుల విద్య విషయంలో ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మరి జాతకంలో మదిమరుపు చిక్కులు చికాకులను కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం చాలా కాలం నుంచి మాత్రం మామూలుగా ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం పైస్థానం పొందే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఏదైనా సరే వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో అయితే అద్భుతంగా ఉంటుంది వారి జాతకంలో. గృహ విషయంలో అయితే మాత్రం అందరు మీ మాట మాత్రం వింటారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి కరోనా కాలం నుంచి పడుతున్న చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. 2-3 సంవత్సరాల నుంచి ధనపరంగా, ఆరోగ్యపరంగా, రుణపరంగా, చేసే పని పరంగా, మానసిక పరంగా, సంసార పరంగా, పర్సనల్ లైఫ్లో చాలా చిక్కులు చికాకులు పడ్డారండి. ఆ చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం అన్నిటికీ ఆటంకాలు వస్తున్నాయి. కాబట్టి గణపతి మహారాజుకి మాత్రం, వినాయకునికి, విఘ్నేశ్వరునికి మాత్రం హోమం చేపించాలంటే మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నాయి. ఇంకోటి షిరిడీ సాయిబాబా వచ్చిండు కాబట్టి గురువారం షిరిడీ సాయిబాబా దర్శనం చేయాలి. కానీ అంశగలం జాతకం ఉన్నది, భూవ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. రాజకీయ రంగం వారికి మాత్రం ప్రత్యర్థులు కూడా మాత్రం స్నేహితులవుతారు, సహచారులు కూడా సాయం చేస్తారు. భార్య భర్తలలో అద్భుతంగా ఉంటుంది. కళ్యాణం కారి వారి కళ్యాణం కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతానం కోరుకునే వారికి కొద్దిగా లేట్ అయినా సరే సంతాన ఫలితం లభిస్తుంది. ఆడపిల్ల అనుకున్న కూడా లక్ష్మీదేవత వస్తుంది, మగపిల్లవాడు అనుకున్న కూడా విష్ణుదేవత కలిసి వస్తుంది, విష్ణుదేవుడు కలిసి వస్తాడు. మరి జాతకంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం జరిగే అవకాశం ఉంది. అన్నీ మంచిగా ఉన్నాయి కానీ నరదృష్టి చాలా ఉంది. ఇంటి మీద మాత్రం దృష్టి దోషం చాలా ఉంది కాబట్టి. కానీ మాత్రం ఉబ్బా నక్షత్ర జాతకులు, మకా నక్షత్ర జాతకులు, ముఖ్యంగా రవి మహారదశ నడుస్తుంది వారి జాతకంలో. కుజగ్రహ కాలసర్ప దోషం ఉంది కాబట్టి వారు ఖచ్చితంగా మాత్రం గణపతికి పూజ చేయాలండి. గణపతికి హోమం చేయాలి, మంగళవారం దర్శనం చేయాలి, గురువారం షిరిడీ సాయిబాబా దర్శనం చేయాలి. వారికి మాత్రం శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ మాత్రం పెద్దల మాట సహకారం ఉంటుంది, అనుకున్నది సాధిస్తారు. కానీ వారి పేరు మీద దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా గెలిచి వస్తారు. చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి పేరు మీద చూడాలంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా మాత్రం మహాగణపతికి మాత్రం హోమం చేపించాలి, శుభమవుతుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మాత్రం గొప్ప ఫలితం కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.